नमस्ते, वेलकम टू सिटी न्यूज। मुंदिगा हेडलाइंस। सिंगरेणी एनटीपीसी कॉन्ट्रैक्ट कार्मिकुल समस्यलु परिष्करिंचंडी, प्रभुत्वान्नि कोरिन रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर। ఉన్నదాంట్లో తృప్తి పడడంలో ఉన్న ఆనందం మరొకటి లేదు। వరకట్న నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి। ఆదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు వెల్లడి। నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు ఆసరాగా నిలుస్తూ నీడ సంస్థ పచ్చని చెట్టులా నిలుస్తుంది, నీడనిస్తుంది। రామగుండం ట్రాఫిక్ సిఏ ప్రవీణ్ వెల్లడి। బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలి, అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రస్తావన। టిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సంతకం చేయాలంటూ మంత్రి ఆర్టీసీ డిపో ముందు నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు। ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుని విజయవంతం చేయండి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి పిలుపు। సింగరేణి ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రభుత్వాన్ని కోరారు। शनिवार असेंबली समावेशंलो एमएलए सिंगरेणी कॉन्ट्रैक्ट कार्मिकुल समस्यलपै प्रस्तावించారు। 2018 లో తాము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు అగ్రిమెంట్ చేయడం జరిగిందని, కానీ 4.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు చేసిన అగ్రిమెంట్ను ఎన్టీపీసీ కార్మికులకు యాజమాన్యం వర్తింప చేయలేదని అన్నారు। ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు అమలు కావడం లేదని, మెడికల్ బోర్డు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారన్నారు। ఆర్ఎల్సీ సూచనలను ఎన్టీపీసీ యాజమాన్యం పాటించడం లేదన్నారు। సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సెంట్రల్ బోర్డు లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాల చెల్లింపులు జరగడం లేదని, గెజెట్ నెంబర్ 22 విడుదల చేసి కాంట్రాక్ట్ కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు। ధన్యవాదాలు అధ్యక్ష। సింగరేణి ఎన్టీపీసీ కార్మికులు దేశానికి వెలుగునిస్తూ వాళ్ళ రక్తాన్ని చెంపగా మారుస్తున్నారు అధ్యక్ష। వాళ్ళ బతుకులల్లో వాళ్ళ బతుకులని కూడా చిత్రమైపోతున్నాయి అధ్యక్ష। ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య 2018 లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అగ్రిమెంట్ చేపించినా అధ్యక్ష। ఇప్పటివరకు 4.5 ఏళ్ల కాలం అవుతుంది, వాళ్ళకి ఇస్తానన్నటువంటి డిపార్ట్మెంట్ ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత వాళ్ళకి ఇస్తానన్నటువంటి మెడికల్ బోర్డు విషయంలో ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష। ఇప్పుడు వెంటనే ఆర్ఎల్సీ చేస్తున్నటువంటి దాన్ని వెంటనే వాళ్ళకు అగ్రిమెంట్ తొందరగా చేపించాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష। అదేవిధంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి సెంట్రల్ బోర్డుకు సంబంధించి లేబర్ యాక్ట్ ప్రకారము వాళ్ళ వేతనాలు చెల్లించుకుంటూ ఇప్పటికి ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష। 1 ఇయర్ నుండి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష। వెంటనే వాళ్ళకు ఈ యొక్క గెజెట్ నెంబర్ 22 ను వెంటనే విడుదల చేపిస్తే వాళ్ళ వేతనాలు పెరుగుతాయి అధ్యక్ష। కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అధ్యక్ష। ఉన్నదాంట్లో తృప్తి పడడంలో ఉన్న ఆనందం మరొకటి లేదని, వరకట్న నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు। మండల న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం రామగుండం 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ అధ్యక్షతన సంజయ్ నగర్లో వరకట్న నిర్మూలనపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరి ఖడి జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ, వరకట్న నిర్మూలన జరగాలని ఎవరూ తమ పిల్లలకు కట్నాలు తీసుకోరాదని, ఇక కట్నాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడతాయని తెలిపారు। ప్రజలందరూ దేవుడిచ్చిన దాన్ని తృప్తిగా అనుభవిస్తూ పరుల సంపదనపై ఆశపడ్డం మానుకోవాలన్నారు। ప్రజలందరూ తప్పు చేసిన వారి పట్ల ద్వేషం పెంచుకోకుండా క్షమాగుణం కలిగి ఉండాలని కోరారు। కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణగా పెంచాలని, పిల్లలను పెంచడానికి వారి చదువుల కోసం పడిన కష్టాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకు వివరిస్తూ ఉండాలని సూచించారు। వారి పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని,
వారి పిల్లలు సన్మార్గంలో నడిపించాలని లేకపోతే యువత చెడిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. మనం క్షమించడం మంచిదా లేకపోతే ఆల మీద ప్రతికారం చర్య చేయడం మంచిదా? క్షమించడం మంచిదన్నారు, ఓకేనా? అవునా కదా? క్షమిస్తారా క్షమించరా? మిమ్మల్ని ఒక ఆవిడ వచ్చింది మొక్క మీద పడి తిట్టింది, మీరు ఆప్షన్ ఏ తిరిగి తిడతారా, ఆప్షన్ బి ఖచ్చితంగా పొడుస్తారా, ఆప్షన్ సి క్షమిస్తారా? క్షమిస్తాం, నా చేతులు ఎత్తండి, క్షమిస్తాం. ఓకే, ఈ గ్రూప్ అంతా క్షమిస్తాం, బాగుంది. అవునండి, ఆప్షన్ సి ఖచ్చితంగా పొడు. నేను హార్న్ కొట్టినప్పుడు కూడా నువ్వు లారీ ఆపలేదు కాబట్టి ఎందుకు ఆపలేదు అనేసి ఆయన ఫిల్టర్ పట్టుకోండి, కింద లాగుతాడు. లాగితే ఏమవుద్దంటే ఆ పైనుంచి పడిన వ్యక్తి డైరెక్ట్ కిందకు వచ్చి తలకి తగిలి రోడ్డు తగిలి చనిపోతాడు. చూసారా? ఇందులో హీరో ఎవరు? వెళ్ళినవరు మన సింగరేణి వారిని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ తరఫున వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను, అయ్యి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది మీరు సాల్వ్ చేయండి. మనంతా హ్యూమన్ బీయింగ్సే కాబట్టి అంతే కదా, ఒకవేళ సౌండ్ ప్రాబ్లమా లేకపోతే ఇంకోటి ఏమన్నా సరే ఇమీడియట్గా మీరు ఎక్కువ అవ్వండి. ఎందుకంటే సో ఇంకా ఈ క్యాంప్స్ ప్రతి చోట కూడా పెడతాం, అన్ని చోట్ల. ఏమంటే అంతేనా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ మండలాలు? ఎన్ని ఉన్నాయి? 50 డివిజన్లో కూడా కండక్ట్ చేద్దాం, ప్రతిరోజు ప్రతి వారం ప్రోగ్రామ్ చేద్దాం. కానీ యూత్ పిల్లలకి ఏమైందని అంటే పేరెంట్స్ వాళ్ళ అడగకం ఉందే అన్ని ఇవ్వడం ద్వారా కొంతమంది మంచి వేలో పోతా ఉన్నారు, కొంతమంది ఏమో విసనాలకు అలవాటు పడి చెప్పి వాళ్ళు ఎన్నో విధాలుగా సఫర్ అయ్యి జైలుకి వెళ్తున్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తును ఫ్యూచర్ భవిష్యత్తు మొత్తం నాశనం చేసుకుంటున్నారు. మరి ఈ చిన్న వయసులోనే మరి వాళ్ళకి ఒక మిత్రుడు మనం చేసే స్నేహితులు ఎట్లా ఉండాలంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవడుతుంది. అదే ఒక 10 మంది స్నేహితులలో ఏ ఒక్కడున్నా కానీ మిగతా 9 మంది చెడగొడతాడు బరాబరుగా. అయితే మనం కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాళ్ళ స్నేహితులు ఎవరెవరు, వాళ్ళు పోయే పోకడ ఎలా ఉంది, మరి బయట మావాడు మంచిగా తిరుగుతాడా అని అంటే బయట వాళ్ళు మన ఏ పోరనే ఉంటాడు కావచ్చు అని చెప్పి మనం ఏమంటాం, మంచిగా ఉంటాడా అని చెప్తారు మనకు. కానీ అట్లా కాదు, వాళ్ళు వాడు పోయే విధానం ఎక్కడెక్కడ పోతున్నాడు, ఎవరు తిరుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడు చేసే పనుల మీద కూడా తల్లిదండ్రులు మన యొక్క కన్నేసి ఉంచాలి వాళ్ళ మీద. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పుతో పట్టకుండా సరే పోయినా కానీ మళ్ళీ మనం ఎట్లా మన దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి జ్ఞానం కూడా మన దగ్గర ఉండాలి. అనంతరం సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి సుమారు 100 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, కోర్టు AO శ్రీనివాసరాజు, సిబ్బంది శ్రీధర్ శంకర్, న్యాయవాదులు పాత అశోక్, సదన్ కుమార్, డాక్టర్ సుసుమన్, రామలక్ష్మి, సింగరేణి వైద్య సిబ్బంది, అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, non-AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330, 8142789678, 9010977664. బ్యాక్ టు న్యూస్. నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు అసరగా నిలుస్తూ నీడ సంస్థ పచ్చని చెట్టుల నీడనిస్తుందని రామగుండం ట్రాఫిక్ CI ప్రవీణ్ అన్నారు. గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు శనివారం నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ 521 రూపాయలను
ఆగస్టు నెల కోసం ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ చేతల మీదుగా పేషెంట్లకు అందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ చాలా సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు వివిధ ప్రాంతాలలో విధి నిర్వహణలో వెళ్ళినప్పుడు చూస్తున్నామని, ఎక్కువగా మొక్కుబడి కార్యక్రమాలు ఉన్నాయని, కానీ ఇలా ప్రతి నెల కొంతమంది పేషెంట్లకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయడం అనేది ఏ సంస్థ చేయలేని సాహసమని అన్నారు. గోదావరి ఖనికి చెందిన నీడ సంస్థ పేదలను ఆదుకోవడం నిజంగా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్కి వారి సభ్యులకి అభినందనలు తెలిపారు. నీడ అనే ఒక సంస్థ ద్వారా డయాలసిస్ పేషెంట్స్కి తన వంతుగా ప్రతి నెల ఒక 500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ మెడిసిన్కి సరిపోయేంత ఒక చిన్న హెల్ప్ అతను చేస్తున్నాడు. చాలా సంతోషం. వాళ్ళ సంస్థ పేరు కూడా మంచి నీడ అని పేరు పెట్టున్నారు. వాళ్ళది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అభినందించాలని చేస్తుంది. సో అందరు కూడా ఇలాంటి పేషెంట్స్ని అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ముఖ్యంగా వీరికి నా చేతుల ద్వారా డబ్బులు రమేష్ గౌడ్ గారు ఇచ్చడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్, ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరి, పేషెంట్స్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన అవినీతితో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం MMTR యాక్ట్ 2015తో సింగరేణి సంస్థ ఉనికి కోల్పోతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందన్ శనివారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతితో కేంద్ర ప్రభుత్వం MMTR యాక్ట్ 2015ను తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రకు యోచిస్తుందని అన్నారు. ఈ యాక్టుతో తెలంగాణలోని వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని మాదిరిగా లిగ్నమైట్ మైన్స్ను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, అదే మాదిరిగా తెలంగాణలోని వనరులన్నీ సింగరేణి సంస్థకు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందు సింగరేణి సంస్థలో సర్వేలు చేసి ప్రాస్పెక్టింగ్ చేసి సింగరేణి మైన్స్ అన్నీ కూడా సింగరేణి మాత్రమే తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో 2015లో MMDR యాక్టు రావడంతో ఈ యొక్క బొగ్గు బయలను వేలం వేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దాని విషయంలో మన ప్రభుత్వం కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. ఈ యొక్క జరగడానికి గల కారణం గతంలో కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతి మూలాలనే ఈ యొక్క MMDR యాక్ట్ తీస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీని మూలాలనే ఇలా ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. దాని మీదనే మేమందరం కూడా ఉద్యమాన్ని చేసినాం. మేము ప్రభుత్వం నుంచి వెళ్ళి లేఖ రాసినాం. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా ఈ యొక్క మైండ్స్ను మేమే తీస్తామని చెప్పినాం. మేము కూడా చెప్తున్నాం ఏంటంటే ఈ మైండ్స్ను తప్పకుండా సింగరేణి యాజమాన్యం లేకపోతే ప్రభుత్వం ఏదైతే గుజరాత్లో లిగ్నమెంట్ మైండ్స్ను బీజేపీ ప్రభుత్వం ఎట్లాగైతే వాళ్ళకి ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి ఇచ్చిందో అదేవిధంగా మాకు కూడా మా సింగరేణి సంస్థకు కానీ ప్రభుత్వానికి కానీ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా మా యొక్క సంస్థ ద్వారా మేము ప్రభుత్వం ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సంతకం చేయాలంటూ శనివారం మంత్రిని ఆర్టీసీ డిపో ముందు నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లు తెస్తే ఆ బిల్లుపై గవర్నర్ తమిళిసై సంతకం చేయకుండా చేస్తున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇక గవర్నర్ తమిళిసై వెంటనే బిల్లుపై సంతకం చేయాలని, లేదంటే గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. Yeah.
సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888-6246-777-990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499-333-03-9989-497-898. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి అన్నారు. అంతర్గం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును 20వ తేదీ ఆదివారం ఇందిరా పార్కులో నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం 5 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరంని ఏర్పాటు చేశామని, మలిదశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోగా కేవలం 600 మందిని ప్రభుత్వం ఆదుకుందని ఆయన తెలిపారు. జై తెలంగాణ అనని నాయకులు రాజభోగాలు అనుభవిస్తున్నారని, ఉద్యమకారులకు పూట గడవడం కూడా కష్టంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 20% కోటా కేటాయించాలని, 90% ఉద్యోగావకాశం కల్పించాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకే టికెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. చలో ఇందిరాబాద్ హైదరాబాద్లో 20 తారీఖు ఆదివారం 10 గంటల నుండి ఉద్యమకారులు తెలంగాణ కోసం ఓటాన్ని అధ్యక్షులు అందరూ ఆధార్ కావాలని చెప్పి మేము రాష్ట్ర అధ్యక్షులు మన సీమసీనన్న గారి ఆదేశం మేరకు హైదరాబాద్కు తల్లి రావాలని చెప్పి ఉద్యమకారులందరినీ పిలుపునివ్వడం జరుగుతుంది. మరి మన జూలై 5 తారీఖు వరకు కూడా మన తెలంగాణ ఉద్యమకారులు ఎవరున్నారు అని చెప్పి నమస్త తెలంగాణ మరి ఈనాడు పేపర్లు కూడా రావడం జరిగింది. మరి ఈరోజు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారులకు జార్ఖండ్ రాష్ట్రం ఏ విధంగా ఇస్తుందో అదే విధంగా ఉద్యమకారులకు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ పెట్టుకున్నాం. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా తన మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మేము మేనిఫెస్టోలో చేర్పించాలి. కాంగ్రెస్ కావచ్చు, మరి టీఆర్ఎస్ కావచ్చు, మరి బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, వారికి వినియోగించుకోవడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యోగాన్ని స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి. మరి తెలంగాణ విద్యార్థి ఉద్యోగానికి ఉద్యోగాల్లో 20% కోట కేటాయించాలని, మరి తెలంగాణ ఉద్యోగానికి ప్రతి నెల పెన్షను, ఉచిత బస్సు, ట్రైన్ పాసులు, ఆరోగ్య కార్డులు, సంక్షేమ పథకంలో డబుల్ బెడ్లు, దళిత బంధు తీసుకున్నారు 20% కోట ఇవ్వాలని చెప్పి మేము మా ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుల మేరకు మేము వినియోగించుకుంటున్నాం. ఈ విలేకరుల సమావేశంలో అంగుతు శంకర్, అలకుంట సంపత్, ఒల్లెపు సారయ్య, బానోతు సురేష్, వేముల రాజ్కుమార్, తపల్లి మల్లేష్, గోసిక తిరుపతి, మామిడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అనుబంధ భారత జాగృతి సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం గోదావరి ఖని అమ్మా పరివార ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి ప్రతినిధి వెంకటేష్ పాల్గొని ఆశ్రమ పిల్లల నడుమ
కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. పిల్లలకు స్కూల్ బ్యాగ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లోకి మన సంస్కృతి సాంప్రదాయాలను తీసుకెళ్తూ బతుకమ్మ ఆటలతో మహిళలను ఉద్యమం వైపుగా నడిపించడంలో జాగృతి సంస్థను స్థాపించి కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. భారత జాగృతి మరి రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు మరి ఇక్కడ గోదావరికంలో అనాథ పిల్లలకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి మరి వారి సమక్షంలోనే కేక్ కట్ చేసి వాళ్ళకు స్వీట్లు పంపే కార్యక్రమం చేయడం జరిగింది. మరి భారత జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని మరి ఏదైతే ఆంధ్ర పాలకున్న పెత్తనంలో అణగదొక్కే ప్రయత్నంలో మన భారత సంస్కృతి కానీ తెలంగాణ సంస్కృతి కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, మరి బతుకమ్మ సంబరాలు ఏ విధంగా మనకు మనకు చేయాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే కవితక్క గారు తెలంగాణ జాగృతిని స్థాపించి ఈరోజు భారత జాగృతిగా అంచెలంచెలుగా ఎదిగి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా భారత జాగృతి కంపెనీలు వేయడం జరిగింది. ఈ భారత జాగృతి ముఖ్య ఉద్దేశాలు మరి భారత సంస్కృతి కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన సంస్కృతులు మన సాంప్రదాయాలు మన విలువలు ఏదైతే ఉన్నాయో అవి కట్టుబాట్లు మరి అవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కాపాడే ఉద్దేశంతో మరి కవితక్క గారు ఈరోజు చేయడం జరిగింది. మరి భారత జాగృతి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరి కవితక్క గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత జాగృతి ఆధ్వర్యంలో కూడా మరి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. రండి విచ్చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లలో వస్త్రాలు కొనండి, మీ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్. ఆషాఢ శ్రావణ మాసాలలో డిస్కౌంట్ భారీ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, కిడ్స్ బాయ్స్ వేర్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. అమ్మ మరణించిన మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో కూడా కుటుంబ సభ్యులు సమాజ హితం కోసం ఐ బ్యాంకుకు నేత్ర దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గోదావరికని గాంధీనగర్లోని D754 క్వార్టర్లో నివసించే సిఐటియు ఆర్జీవన అధ్యక్షులు మేదరి సారయ్య తల్లి మల్లమ్మ శుక్రవారం మరణించగా సదాశయ ఫౌండేషన్ ప్రవీణ్ నేత్రదానం కొరకు తెలపగా తల్లిని కోల్పోయిన దుఃఖంలో కూడా సమాజ హితం కోసం ఆమె నేత్రాలను దానం చేయడానికి ముందుకు రాగా సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి లింగమూర్తి ఆధ్వర్యంలో ఆరిఫ్ చే రాత్రి నేత్రాలను సేకరించి వాసన్ ఐ బ్యాంకుకు పంపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి, మండే శ్రీనివాస్, ఇక యాకయ్య, యూనియన్ ప్రతినిధులు, ఫౌండేషన్ ప్రతినిధులు రాజమహేందర్ రెడ్డి, రఘుపతి, రామస్వామి, ప్రవీణ్, బంధుమిత్రులు పాల్గొన్నారు. నేత్రదాత కుటుంబాన్ని సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శి టి శ్రవణ్ కుమార్, లింగమూర్తి, జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి, ఉపాధ్యక్షుడు రాజమౌళి చంద్రమౌళి, లయన్స్ ప్రతినిధి వేణుగోపాల్ ద్వివేది, ఇక రాజేందర్, సిఐటియు ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావులు అభినందనలు తెలిపారు. నెక్స్ట్ బ్లాగ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. దీని ఉద్దేశం కనిపించేటప్పుడైనా సరే కొంతమందికైనా కొన్ని చాలా హాని లేకుండా ప్రాణానికి కుటుంబించాల్సిన వాళ్ళకి అవయవదానం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళకి కొద్ది జీతం అందించాలనే లక్ష్యం చాలా గొప్పది. సదాశయ ఫౌండేషన్ వాళ్ళు గోదావరికంలో ఇంత 2 సంవత్సరాలు చూస్తున్నా
చాలా మందికి ఎంతో కొద్ది వేల మందికి ఇలా ప్రాణాలు నిలబెట్టడానికి కోసం కళ్ళు చూపు రావడానికి కానీ ఇంకా రకరకాల అవయవాలు తీసుకుపోయి పెద్ద హాస్పిటల్లో కొంతమంది ప్రాణాలు కాపాడిన చరిత్ర మన గోదావరి కంటి దక్కింది. లేదని మల్లమ్మ గారు అనుకోకుండా అటల్ మరణం చెందడం జరిగింది. వారి బంధువు మా మెంబర్ అయినటువంటి ప్రవీణ్ గారు నేత్రదానం గురించి తెలుపగానే వారు నేత్రదానం చేసి ఇద్దరు జీవితాల లోపల అందుల లోపల వెలుగులు నింపాలనేటువంటి ఒక సదాశయం తెలుసుకొని వెంటనే ముందుకొచ్చారు. మా టెక్నీషియన్ ఆరిఫ్ గారికి సేకరించి ఇవి వాసన ఈ బ్యాంకు పంపిస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి, ప్రభుత్వాన్ని కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఉన్న దాంట్లో తృప్తి పడ్డంలో ఉన్న ఆనందం మరొకటి లేదు, వరకట్న నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు వెల్లడి. నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు ఆసరాగా నిలుస్తూ నీడ సంస్థ పచ్చని చెట్టులా నిలుస్తుంది, నీడనిస్తుంది. రామగుండం ట్రాఫిక్ సీఏ ప్రవీణ్ వెల్లడి. బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి, అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రస్తావన. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సంతకం చేయాలంటూ మంత్రి ఆర్టీసీ డిపో ముందు నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుని విజయవంతం చేయండి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.